రైతుకి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ ప్రారంభమైంది. రెండు రోజుల పాటు చంద్రబాబుని ప్రశ్నించిన సిఐడి అధికారులు నివేదికని స్టీల్ కవర్ లో సమర్పించారు. బెయిల్ పిటిషన్ పై సిఐడి అధికారులు కౌంటర్ దాఖలు చేశారు. దీనిలోని రెండు పారాగ్రాఫ్లపై ఏసీబీ కోర్ట్ జడ్జి అభ్యంతరం వ్యక్తం చేశారు. వాటిని తొలగించి మళ్లీ దాఖలు చేయాలని ఆదేశించారు. దీంతో సిఐడి అధికారులు 20 నిమిషాల సమయం కోరారు. రైటింగ్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, సిఐడి తరపు అధికారులు మొదటగా కొంత ఆలస్యంగా రావడంతో విచారణ కాస్త ఆలస్యంగా ప్రారంభమైంది. విచారణ ప్రారంభమైన తర్వాత చంద్రబాబు తరపు న్యాయవాదులు తమ వాదన వినిపించారు. అనంతరం సిఐడి అధికారులు సీల్డ్ కవర్ లో కోర్టుకు సమర్పించారు. అయితే ఈ సీల్డ్ కవర్ లో రెండు పేరాల్లో ఏదైతే దీనికి సంబంధించి కస్టడీకి సంబంధించి ఉన్నాయో దాంట్లో రెండు పేరాల్లో అభ్యంతరకరంగా ఉన్నాయంటూ కూడా జడ్జి వారిని సిఐడి అధికారులు చెప్పడం జరిగింది. అయితే కేసుకు సంబంధం లేని అంశాలు కూడా దీంట్లో ఉన్నాయి కాబట్టి దీన్ని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నానంటూ కూడా జడ్జి ప్రకటించడం జరిగింది. గత కేసులో అంశాలు కొన్ని దీంట్లో సిఐడి అధికారులు పొందుపరిచిన నేపథ్యంలో జడ్జి అభ్యంతరం చేసినట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలో సిఐడి అధికారులు ఒక 20 నిమిషాలు సమయం కోరారు. 20 నిమిషాల్లో ఏదైతే సమర్పించిన అభివృద్ధి తీసుకుని మరోసారి దాఖలు చేస్తామంటూ కూడా చెప్పడంతో సిఐడి అధికారులకు జడ్జి 20 నిమిషాల సమయం కేటాయించడం జరిగింది. 20 నిమిషాల లోపు మళ్ళీ వాళ్ళంతా కూడా దాన్ని సరిచేసి పూర్తిగా కూడా అభివృద్ధి దాఖలు చేసే అవకాశం అయితే ఉంది. మొత్తం మీద ఉదయం 10 గంటలకే ప్రారంభం, 10:30కి ప్రారంభం అవ్వాల్సినప్పటికి కూడా సిఐడి అధికారులు కాస్త ఆలస్యంగా రావడంతోనే ఇప్పటి వరకు ఆలస్యం వచ్చింది. వచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఏదైతే దాని తప్పులు ఉండడంతో 20 నిమిషాలు సమయం కావడంతో జడ్జి 20 నిమిషాలు సమయం కేటాయించడం జరిగింది. వాళ్ళు వచ్చిన తర్వాత మరోసారి వాదనలు కొనసాగే అవకాశం అయితే ఉంది. మొత్తం మీద ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారం, అదే రకంగా 5 మినిట్ స్కామ్కి సంబంధించి కూడా వీళ్ళు పిటిషన్ దాఖలు చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి 20 నిమిషాల్లో వాదనలు మరోసారి ప్రారంభం కానున్నాయి. రైట్, థ్యాంక్ యూ రామ్. సూర్యాపేట జిల్లా